टीचर्स की पेरेंट्स की रोज मन एडार एला तैयार चेलो चूपा प्राजेक्ट वर्क चुस्कुँ लेकिन स्कूल टीचर अभी समकूर्चन तरह से तलद्रुरा इंटर चुस्कुस मुझे मन कावास चुपता इसकी अला अड़ रात राी कैक्टस अंत मुल्ल मकल ఒక ఎండిపోయిన చేదో చెట్టు కొమ్మ కాని ఏదైనా చెట్టు ఇదిగోండి తయారు చేసిన క్యాక్టస్ మొక్క ముళ్ళ మొక్క ఈత మొక్కలండి ఇవి అంటే ఖర్జూరం అన్నమాట ఖర్జూర మొక్కను ఓయాసిస్ కు తయారు చేసుకుంటకి ఒక మూత ఏదైనా డబ్బా మూత అందులో నీళ్లు పోస్తే చూడండి నీళ్లు పోసుకుంటే నీళ్లు కూడా పోసుకోవచ్చు అందులో కలుపుకోకుండా అలాగే అక్కడక్కడ ఓయాసిస్ అంటే దాని చుట్టూరిన మొక్కలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ మొక్కలు పెట్టండి అది పాయిజనస్ యాంట్స్ ఉంటాయి ఇక్కడ ఎడార్లో అలాగే సాలిపురుగులు ఉంటాయి అలాగే బల్లులు కూడా ఉంటాయండి అలాగే ఇక మనకు కావాల్సినవి ఒంటి బొమ్మలు ఎక్కువగా దొరికితే ఒంటి బొమ్మలు ఇలా కట్ చేసుకోవచ్చు లేకపోతే కార్డ్బోర్డ్తో కట్ చేసుకోవచ్చు ఒక డేరా కట్టాలి ముందుగా మన పిల్లలకి ఏం చెప్పాలంటే ముందుగా ఇసుక వేసుకొని అక్కడక్కడ రాళ్ళు పెట్టుకోవాలి అటు మీద కూడా ఇసుక వేసేయాలి మొత్తం ఇసుక వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఓయాసిస్ తయారు చేయాలంటే ఇసుక తీసేయాలి అన్నమాట ఇలా గొయ్యకని తీసుకోవాలి ముందు ఇలా గొయ్యకని తీసుకుని ఒక మూత అందులో ఫిక్స్ చేసుకుని ఇసుక అందులో పడినా పర్వాలేదు దాంట్లో ఉన్న చుట్టూరును ఒక చెరువు కింద పాండ్ కింద కట్టుకోవాలి అందులో వాటర్ పోసుకోవాలి సాధారణంగా మన కి వాహనాలు గుర్రం ఒంటెలు ఇవన్నీ వాహనాలు కానీ ఎడారికి వాహనం ఒంటండి ఇది అడ్డిని ఎడారి వాడని కూడా అంటారు క్యాండిల్స్ ఎందుకంటే వీటి పాదం చక్కగా రౌండ్గా ఉంటుంది చీలి కొండదు ఉండకపోవటం వల్ల ఎడారిలో చాలా తొందరగా నడవగలదు ఇది అందుకే సాధారణ ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఎడారిలో కొంచెం ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రి ఎంత చలిగా ఉంటుందో పగలు కూడా అంతే ఎండగా ఉంటుందండి అందుకే వాళ్ళు ఎక్కువ దూరం నడవలేక అక్కడక్కడ ఓయాసిస్ ఎక్కడ ఉంటాయో అక్కడ హాల్ట్ చేస్తూ ఉంటారు ఇలా మనం ఒక అట్టని ఇలా మడిచి పెట్టి ఇలా దీని ఇట్లా డోర్స్ కింద పెట్టుకుని చేస్తే ఇది డేరా కింద అవుతుంది పిల్లలకు చూపించవచ్చు వీళ్ళందరి రకాల్లో డేరా కూడా ఒకటి అలాగే మొక్కలందరి రకాల్లో కూడా ముళ్ళ మొక్కలు ఎడార మొక్కల గురించి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఈ పాయిజనస్ యాంట్స్ కూడా మనం జంతువులు ఇన్సెక్ట్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఈ ఎడారిలో పాయిజనస్ యాంట్స్ ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ క్యాక్టస్కి ఎందుకు ఇలా ఎలా తయారు చేయాలంటే ముందుగా మనం ఇలాంటి ఒక అవుట్లైన్ గ్రీన్ పేపర్ మీద అవుట్లైన్ ఆయన తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వీటి ముళ్ళు రావాలంటే ఒక బ్లాక్ పెన్ తీసుకోండి ఇలా ఇంటులు పెట్టుకుంటే అక్కడక్కడ ఇంటులు పెట్టుకుంటే మనకి ముళ్ళు కింద అర్థమవుతుంది పిల్లలకి చూడండి ఎలా పెట్టాను మధ్యలో కట్ట పెట్టుకుని అటు ఇటు నిలవాలి కాబట్టి అటు ఇటు అంటించాలి గమ్మతో గమ్మతో అంటిస్తే ఇది ఒక చోటకి చక్కగా ఫిక్స్ అయ్యి ఉంటుంది చూడండి ఇక్కడ గుజ్జుతో అలా ఉంటాయి అలా క్యాక్టస్లు రకరకాలు చూడండి చాలా ఉన్నాయి ఇక ఫొటోస్ కూడా చూసుకుని రకరకాలుగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్యాక్టస్ మేము తయారు చేసాం ఇలా పిల్లలకి ఒక మనం నోట్తో చెప్పే కన్నా ఒక ప్రాజెక్ట్ కింద వాళ్ళని తెమ్మంటే ఇసుక తెస్తారు రాళ్ళు తెస్తారు ఇలా అట్టలు తీసుకొస్తారు వీలైతే పల్లెటూరులో అట్లయితే మన క్యాక్టస్ మొక్కలు కూడా ఉంటాయి కానీ వాటి ముళ్ళు గుచ్చుకుంటాయి కాబట్టి టీచర్కి వెళ్ళి తెచ్చుకున్నా పర్వాలేదు లేదా కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారు అలాగే మనకి బొమ్మలు షాపుల్లో అమ్ముతారు ఈ లిజర్డ్స్ స్పైడర్స్ ఇవన్నీ ఇవన్నీ మనకి సమకూర్చుకుంటే ఇది ఫిక్స్డ్గా చేసుకు ప్రాజెక్ట్ చేసుకోవచ్చు పర్మనెంట్గా చేసుకోవచ్చు కూడా ఎందుకంటే ఒక చిన్న బ్యాగ్లో ఇసుక వేసుకుంటాం రాళ్ళు అక్కడికి ఏమైపోవు ఈ క్యాక్టస్లు కూడా స్కూల్లో కూడా పిల్లలకి దగ్గర దగ్గర సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పాఠాలు వస్తూనే ఉంటాయి ఏదో విధంగా ఇది ఒక ప్రాజెక్ట్ కింద ఒకసారి మీరు మీ స్కూల్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి.
ట్రై చేస్తే అది పిల్లలకి ఎఫెక్టివ్ గా ఉంటది. మనం వినేదానికన్నా చూసి చాలా ఎఫెక్టివ్ గా ఉంటది. అందులో వాళ్ళు చెక్ చేస్తుంటే వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా మనం ఏం చేస్తామో, టీచర్ గారు ఏం చెప్తారు అన్న దాని మీదే ఉండాలి. వాళ్ళకి మనం చెప్పేది వాళ్ళకి బాగా మైండ్కి వెళతాది అనమాట. ప్రాజెక్ట్ వర్క్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, రేపు మనం భూమిని మూడు భాగాలుగా విభజించారు, ద్రోమండలమని, ఉష్ణమండలమని, సమశీతోష్ణమండలమని. ఉష్ణమండలం చెప్పినప్పుడు మనకి ఈ ఎడారి కావాలి. నెక్స్ట్ ప్రోగ్రాంలో నేను ఈ మండలాలు చూపిస్తాను. ఆ మండలాల్లో మనకి ఎడారి ఎలా ఇప్పుడు ఎలా పెట్టానో ఆ మండలంలో కూడా అలా ఎడారి పెట్టాలని ముందుగా నేను ఇది క్రియేట్ చేసి మీకు చూపిస్తున్నాను.